నమస్తే వర్మ. ఏంటి బీజేపీ టీడీపీ జనసేనకి బిగ్ షాక్, ఇది బ్రేకింగ్. నిజంగా షాకేనా అదంతా మీడియా సృష్టి? అంటే షాకులు షాకులు కొనిచ్చి టీడీపీని దగ్గరికి తెచ్చుకోవాలి, తను పూర్తిగా తను చెప్పిన టీడీపీ వినే పరిస్థితి తెచ్చుకోవాలని. వాళ్ళు ఒక 10 లోక్సభ నియోజకవర్గాలన్నా మనం ఏమి ఇంత సర్దుకున్నాము? మొన్న కూడా మీకు చెప్పే పొత్తుల్లో ఉన్న పార్టీలు పొత్తులో వెళ్ళాలనుకున్నవి ముందుగా ఏకపక్షంగా ప్రకటించవు. తాడేపల్లి కూడా సభలో కూడా కనీసంగా బీజేపీ అన్న ప్రస్తావన కూడా చేయలేదు. ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేదు? టీడీపీ సరే కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. రెండో వైపున బీజేపీ జాతీయ స్థాయిలో గురువారం రాత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మొదటిసారి నలుగురు అంటే నడ్డా, అమిత్ షా, తర్వాత రాజ్నాథ్ సింగ్ వీళ్ళు కూర్చొని 100 అభ్యర్థులను ఖరారు చేశారనేది నేషనల్ మీడియాలో చాలా గట్టిగా వస్తున్నటువంటి సమాచారం. అది ఈ సమయంలో కూడా మీరు చూడొచ్చు. ఈ 100 స్థానాలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, తర్వాత ఆ రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, తెలంగాణను కూడా వాళ్ళు ఖరారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేదాన్ని అలా పెండింగ్లో వెయిటింగ్లో పెడుతున్నారు. అలా పెండింగ్లో పెట్టడం ద్వారా వాళ్ళు చాలా తీవ్రమైన మెసేజ్ ఇస్తున్నారు, ఒత్తిడి కూడా తెస్తున్నారు. దాంట్లో రాజకీయం కూడా ఉంటే ఉండొచ్చు, ఒత్తిడి ద్వారా లోపరుచుకోవాలని. తెలుగుదేశం పార్టీతో వాళ్ళేమి నిజానికి నిన్న మీడియాలో వాళ్ళిద్దరు ఈరోజు వెళ్తారు, మళ్ళీ మామూలే కథ ఎప్పటిలాగే, అదేమీ ఇక్కడ జరగడం లేదు. ఈ రాష్ట్రాల్లో తేలని రాష్ట్రాలు 3 పెట్టారు. ఒకటి ఏమో ఇదే బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఇంకొక రాష్ట్రం. ఇట్లాంటివి మనం కొంచెం ఆగి మనం ఫైనలైజ్ చేద్దామని అలా చెప్తున్నారని. సో దీనంతటికీ ఒక కారణం ఏమంటే ఒక బలమైన వర్గం తెలుగుదేశంతో వెళ్ళాలా వద్దని ఇప్పటికి కూడా చేస్తున్నాం. అది ఇంకొక వర్గం ఏమో దక్షిణాదిలో మనకి ఎలాగూ పెద్దగా లేనప్పుడు అక్కడ వాళ్ళతో పెట్టుకొని ఒక 5-6 సీట్లు తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని 10 సీట్లు అడుగుతుంటే తెలుగుదేశం సిద్ధపడట్లేదు. అది కూడా మీరు చూడాలి. ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్. వాళ్ళు తెలుగుదేశంతో వెళ్ళాలంటే లోక్సభ సీట్లలో సింహభాగం ఇవ్వాలి. సింహభాగం 10 సీట్లు వాళ్ళకి ఇస్తే, జనసేనకు కూడా 3 ఇస్తే మనకు మిగిలేది ఏమున్నాయి? 10 ఎంపీ స్థానాలు. ఇది వరకు 6-7 అన్నప్పుడే ఊగిసలాడుతుండేవాళ్ళు. 10 ఎంపీ స్థానాలు అలాగే వాళ్ళు అడుగు అంటే మరి మేము ఎందుకు ఇప్పుడు మమ్మల్ని మీరు విస్మరించారు, మీరు ముందుకు వెళ్ళారు, మేమేదో మీ వెనక రాక తప్పదనే ఒక పరిస్థితి కల్పించారు, మాకు ఇప్పటికే జగన్ వైసీపీ వాళ్ళ మద్దతు ఉంది, ఇవన్నీ ఉన్నా మీరు ఎందుకు చేస్తున్నారు అంటే ఒత్తిడి ఒక ఇరకాటంలో పెట్టి మ్యాక్సిమం తమ టర్మ్స్ సాధించుకుందాం అనేది బీజేపీకి ఉన్నట్టుగా ఉంది. సో ఈ ఆలస్యానికి 2 కారణాలు కావచ్చు. ఒకటి, ఆర్ఎస్ఎస్ సంస్థాగత విభాగం చెప్తున్నట్టుగా తమను తాము బలోపేతం చేసుకోవడం మీద దృష్టి పెడదాము, మళ్ళీ తెలుగుదేశానికి ఊపిరి పోయటం ఎందుకు అనే ఒక ప్రశ్న కావచ్చు. లేకపోతే ఈ ఆలస్యాన్నే ఒక అపరాధంగా చూపించి తెలుగుదేశం మీద మ్యాక్సిమం ప్రెషర్ పెంచి ఎక్కువ భాగం తాము తీసుకొని ఒక ఫిలాసఫీ ఉండేది ఇది వరకు. అదేంటంటే లోక్సభ స్థానాలు మాకెక్కువ, అసెంబ్లీలో అధికారం మీది అనేది వాళ్ళు నితీష్ కుమార్తో కానీ ఇంకా ఒకరిద్దరితో పంజాబ్లో అకాలీదళ్తో కానీ అలాంటివి బీజేపీది వరకు చేశారు. కానీ ఇప్పుడు దానికి సిద్ధంగా లేరు. మోదీ అమిత్ షా పూర్తిగా మన మాటే నెగ్గాలి అనే వైఖరి తీసుకున్నారనేది మనకు రాజకీయ వర్గాలు చెప్తున్నది, జరుగుతున్నది కూడా. ఇప్పుడు అభ్యర్థులను కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా, ఇప్పుడు 100 అభ్యర్థులను చేశారంటే వాళ్ళు చెప్తున్నారు దానికి 3 దొంతర్లు పెట్టి సభల దగ్గర కూడా ఇక్కడ అభ్యర్థి ఎవరు బాగుంటారు, వేరే పార్టీ వాడైనా సరే ఎవడు మోస్ట్ పాపులర్ లీడర్, ఇక్కడ మోస్ట్ పాపులర్ లీడర్ మన పార్టీలో లేకపోతే అవతల పార్టీ నుంచి అయినా తెచ్చుకోవటం ఎట్లా, ఏది వదిలిపెట్టకూడదు అన్నట్టుగా వాళ్ళు చాలా థిక్ గేమ్ ఆడుతున్నారు. ఇందులో చంద్రబాబు నాయుడు, మల్లగుల్లలు, పవన్ కళ్యాణ్కు వాళ్ళకు మధ్యలో ఇది జగన్తో ఉన్న సంబంధాలు, ఈ అంశాలన్నీ లెక్కకు వచ్చి వాళ్ళు దీన్ని వాయిదా వేస్తున్నారు. ఈ వాయిదా వేయటం కూడా ఒక విధమైనటువంటి వ్యూహమే. ఈ వాయిదాలో ఎదుటివాడు ఎంతవరకు లొంగి వస్తాడనేది ఒకటి, మన అవకాశాలు మనం చూసుకోవడం ఒకటి, మూడోది మీరు ఒక మాట విన్నారు కదా, పురంధేశ్వరి, జీవీఎల్ లాంటి వాళ్ళు పదే పదే చెప్పారు మేము 175 స్థానాలకు సిద్ధమవుతున్నాము, 25 స్థానాలకు సిద్ధమవుతున్నాము, అన్ని చోట్ల మేము అభ్యర్థులను పెట్టుకున్నామని. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు సమాంతరంగా చేస్తూ ఉన్నారు. దీని మీద తుది నిర్ణయం అంటే టేక్ కాల్ అంటారే, దాన్ని చివరిలో తీసుకునేట్టున్నారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. అందులో 50-50 పెట్టుకుందామనే వాళ్ళు, పెట్టుకోవద్దనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అంతిమంగా చూస్తే తెలుగుదేశమే దిగివచ్చి వాళ్ళ టర్మ్ కండిషన్స్ అప్లై అన్నది మనం మొదట చెప్పుకున్న మాట, చాలాసార్లు మనం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. సో కండిషన్స్ని ఇంకా స్టిఫ్ చేస్తున్నారు అనేది స్పష్టంగా మనం అంటే 10 లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో
వాళ్ళు అడగడం అన్నది అది ఇప్పుడున్న చెడగొట్టడానికి అది కూడా ఒక పద్ధతి, చెడగొట్టడానికి అది కూడా ఒక పద్ధతి. ఏడుకు మించి బీజేపీ అడిగితే ఆరు ఆరుకే వాళ్ళు చాలా ఇదిగా ఉంది, ఐదు ఆరుకే. అలా కాకుండా ఏడుకి ఇస్తే ఒకవేళ చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి లోబడి పోతాడేమో అని నాతో ఒక ముఖ్యమైన తెలుగుదేశం నాయకుడు అన్నాడు. ఇక్కడ మా దగ్గర చాలా చెప్తాడని మా సారు, ఐదు దాటేయకూడదు నాలుగు దాటకూడదు అంటాడు, అక్కడికి వెళ్ళి ఒప్పుకొని వస్తాడు అని. సో అలా అవుతుందేమో అని ఒక ఆందోళన కూడా వీళ్ళలో ఉంది. ఇంకా మనకేం మిగులుతాయని ఇప్పుడు ఉదాహరణకు బీజేపీలో ఉన్న వాళ్ళు కొంతమంది చేరిన తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలనుకోండి, సీట్లన్నీ వాళ్ళకే ఇస్తే వాళ్ళు ఎందుకు వస్తారు? బీజేపీ తరఫునే పోటీ చేస్తారు. కాబట్టి ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది మీడియాలో, అదేంటంటే కొంతమంది తెలుగుదేశం నాయకులు లేకపోతే వైసీపీ వాళ్ళు అసంతృప్తి చెందిన వాళ్ళు బీజేపీలోకి, వైసీపీ వాళ్ళు బీజేపీలోకి వస్తామంటే వద్దొద్దు మీరు తెలుగుదేశంలో చేరండి అని బీజేపీ నాయకురాలే అటు పంపించారు అనేది కూడా ఒకటి మీ డూయింగ్ రౌండ్ ఇన్ సోషల్ మీడియా. మొన్న ఒక మాజీ ఐఏఎస్ అధికారి చెప్పాడు నాకు, తమాషగా ఉంటాయి ఇవి, ఆ మాజీ ఐఏఎస్ అధికారి కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నట్లేదు, ఆయనకు అవకాశం లేదు కానీ చంద్రబాబు దగ్గరికి వెళ్తే మన కష్టాన్ని వెళ్ళి బీజేపీలో చేరు అని గతంలో చెప్పారని. సో ఇలాంటి తమాషాలు చాలా జరుగుతున్నాయి. సో నేను బీజేపీ స్వభావాన్ని బట్టి చూసినప్పుడు తెగేసి ఇంకా పొత్తు ఉండదు అని మనం చెప్పగలిగినంత పరిస్థితి లేదు, కానీ చాలా గేమ్ అయితే చాలా నడుస్తూ ఉంది, అది ఇప్పటికి కూడా ఈక్వల్లీ డివైడెడ్. సార్, ఒకవేళ వీళ్ళతో కలకపోతే ఎవరికి లాభం ఎవరికి నష్టం అండి? ఆ ఓట్ షేరింగ్ ఎంతున్నా ఏది బీజేపీ బీజేపీ వీళ్ళతో కలవకపోతే, వీళ్ళతో కలవకపోతే ఒకటే కదండి. ఇప్పుడు షర్మిల విషయమైనా అంతే, ఇప్పుడు షర్మిల వేరేగా వెళ్ళి పోటీ చేసినప్పుడు ఆ 2% ఓట్లు 3% ఓట్లు తెలుగుదేశానికి రావు కదా, అవి వేరే వాళ్ళకి పోతాయి కదా. పోయినప్పుడు జగన్ గెలుపు అంటే వైసీపీ ఓట్ల లెక్కింపులు అవి పాజిటివ్గా వాళ్ళకి ప్రభావం చూపిస్తాయి కదా. ఒక 5% ఓట్ల చీలిక ఏ రూపంలో జరిగితే ఏముంది, పోటాపోటీగా కాకపోయినా. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ క్యాంపుకు తోడు బీజేపీ క్యాంపు కూడా ఒకటి వచ్చిందంటే తప్పకుండా అది అధికార పార్టీ ఇప్పుడు పవన్ చెప్పిన ఒక్క ఓటు కూడా చీలిపోనివ్వని అన్న సిద్ధాంతం కాస్త విఫలమవుతుంది. అప్పుడు పైగా పవన్ కళ్యాణ్కు పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. ఆ ప్రశ్న కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, జాతీయ రాజకీయాలు ఆయన భవిష్యత్తుకు సంబంధించి కూడా బీజేపీ వైపు ఉన్నాడా టీడీపీ వైపు ఉన్నాడా. ఒక ఈసారి కనుక పవన్ కళ్యాణ్ బీజేపీతో అంటే ఎన్డీఏతో కాకుండా చంద్రబాబుతోనే ఉండిపోయాడు అనుకోండి.